కోటి రూపాయలతో హ్యాపీగా బతికేస్తాం, మాకేం పోయా. బట్ వాట్ అవుట్ భావితరాలు. ఇప్పుడు హైదరాబాద్ అనే దాని చుట్టూ కేంద్రీకృతమై మనం వెళ్ళి బతికేం, అక్కడే సచ్చినట్టు. బెంగళూరుకి వెళ్ళి బతుకుతున్నాం ఇప్పటికి కూడా, చెన్నైకి వెళ్ళి బ్రతుకుతున్నాం ఇప్పటికి కూడా. అలాగ బ్రతకకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ ఒక సిటీ డెవలప్ అయ్యి కావాలి. ఉన్న వైజాగ్ను వదిలేస్తాం అంటున్నాం, ఉన్న వైజాగ్ని వదిలేస్తున్నాం, ఉన్న విజయవాడ గుంటూరును వదిలేస్తున్నాం. మూడు ప్రాంతాలు మొత్తం మూడు సిటీలు డెవలప్ చేయి. అక్కడ తిరుపతిను నెల్లూరు కలుపు, ఇక్కడ విజయవాడ గుంటూరు కలుపు, అక్కడ వైజాగ్ను విజయనగరం కలుపు. అప్పుడు మూడు మహానగరాలు ఒకే రాష్ట్రంలో అద్భుతమైన సక్సెస్ అవుతాయి. కొని అలాంటి ఆలోచన కూడా చేయట్లేదు. కేవలం ఒక ఊరిని డెవలప్ చేద్దామన్న చుట్టూతో, ఒక ఊరిని కూడా కాదు 29 గ్రామాలు కలిపి ఒక ఊరుగా కూడా అంగీకరించట్లేదు కనీసం మున్సిపాలిటీగా కూడా. కానీ అంటే ఈ ప్రపోజల్ రాకముందు వరకు ఈ ప్రస్తావన రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజ్యాలను ప్రకటించే వరకు కూడా ఎవరు విశాఖను అభివృద్ధి చేద్దాం, అక్కడ పెడదాం, లేదంటే కర్నూలు చేద్దాం అనే ప్రస్తావన ఎవరు ఏ పార్టీ తేలేదు. ఇప్పుడు ఈ మహాపాదయాత్రతో ఓకే అధికార పక్షాన్ని పక్కన పెడితే మిగిలిన పార్టీలు తమ స్టాండ్ ఏంటి అని చెప్పాల్సిన పరిస్థితి ఉందా? ఇక్కడ అందరూ డబుల్ గేమ్ మాస్టర్లే కదా. ఇప్పుడు బీజేపీ 2018లో వాళ్లే స్టేట్మెంట్ ఇచ్చారు కర్నూలు కావాలని. ఇప్పుడు అమరావతి రాజధాని అంటారు. మరి హైకోర్టుకి మీరే అన్నారు కదంటే హైకోర్టుకి మేము కట్టుబడి ఉన్నాం అండి. మరి మూడు రాజధానులు మూడు నగరాలు ఇక్కడే కావాలంటున్నారు కదా. మూడు అంటే అది అట్లాగే అంటాము, కానీ అక్కడ పెట్టమనండి దమ్ము ఉంటే, పెట్టమనండి దమ్ము ఉంటే. ఏది దాని పేరు ఏంటిది, మినీ సెక్రటేరియట్ కూడా కావాలన్నారు అక్కడ కర్నూలు నుంచి. కర్నూలు మరి అవి రెండు అక్కడ ఉంటే అది రెండో రాజధాని అవదా, పెట్టలేదు గాడు అంటారు. అంటే రాయలసీమ ఓటింగ్ కోసం ఆ మాట మాట్లాడతారు. ఇంకోటి ఉత్తరాంధ్రకు ఉంది. ఉత్తరాంధ్ర ఎవరు, మరి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, ఆయన ఎవరైనా సస్పెండ్ చేశారా? ఆయనతో పాటుగా విశాఖపట్నం ఆనాడు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి తీర్మానం చేశారుగా ఆహ్వానిస్తున్నామని. మరి ఇప్పుడు ఏమైపోయింది, తర్వాత పార్టీ స్టాండ్ ఎట్లుంది, ఆ నాయకులు పో నలుగురిని ఎవరైనా సస్పెండ్ చేశారా? మరి అంటే అక్కడ వాళ్ళు అక్కడ మాట మాట్లాడతారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ మాట మాట్లాడతారు. ఈవెన్ రాష్ట్ర ప్రజలకి అర్థం, అందరికీ తెలుసు విషయం ఏంటనేది, ఎవ్వరు అమాయకులేం కాదు. కాబట్టి ఎవరి కాళ్ళు ఈ కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉంటుంటారు. ఇక్కడ ఈ మైండ్ గేమ్లో అందరూ ఆలోచన ఏదో ఒకటి రావనిరా అమరావతి అనే ఫీలింగ్ రావాలి. ఇంతే తప్పించి ఫ్యూచర్ అంటే ఇదేదో ఎవడో ఇష్టం వచ్చినట్టు పో అనేది కాదు. అలా పో అన్న పాపానికి మనం హైదరాబాద్ని తరిమి వేయబడ్డాం. అదేమంటే ఇక్కడికి మన వాళ్ళు బతుకుతున్నారు, అరే బతుకుతున్నారు, మరి ఇంకే పో అక్కడికి. ఏం ఎందుకని మరి ఇక్కడికి వచ్చాం?